శ్రీ శివానంద గురుభ్యో నమః. గురుకుటుంబ సభ్యులకు నా నమస్కారములు. మీరు వింటున్న అనుభవాలు ఎంఆర్ఎస్ కేకే 99 ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నవారు మన గురువుగారు. నాకు ఈ అనుభవాల్ని చదివే అవకాశాన్ని ఇచ్చినందుకు గురువుగారికి నా హృదయపూర్వక నమస్కారములు. వారి వారి అనుభవాల్ని స్పష్టంగా చదవగలిగిన శక్తిని ప్రసాదించమని గురువుగారిని వేడుకుంటున్నాను. ఏమైనా ఉచ్చారణ దోషములుంటే క్షమించగలరని నా ప్రార్థన. ఇంకా ఎందరో అనుభవాలు గురూజీ వెబ్సైట్ అయిన guruji-shivananda.com ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్లోకి వెళ్ళి చదవగలరని ఆశిస్తున్నాము. నమస్తే. శ్రీ పిఎస్ఎల్ గణపతి గారు, వరంగల్. పరబ్రహ్మ స్వరూపము. గురువుగారి గురించి రాయమని అడగగానే చాలా పొంగిపోయాను. గురువుగారిని స్మరించి మీరే స్ఫూర్తిని ఇవ్వండి అని ప్రార్థించాను. ఆయన స్ఫూర్తిని అనుసరించి ఈ విధంగా రాయటం మొదలుపెట్టినాను. నేను గురువు గురించి చాలా తపించాను. ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రయాణానికి మార్గదర్శకుడు అయిన గురువు కావాలి అని గురుచరిత్రలో చదివినాక నాకు చాలా చాలా తపన కలిగింది గురువు కోసమని. ఈశ్వరుడిని వేడుకొనగా కరుణించి 16/2/1988 నాడు శివరాత్రి రోజు శివానందుడు గురువుగా ప్రత్యక్షమై నా చేతిని పట్టుకుని కుడి చెవిలో పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు. ఈ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలలో చేసుకోమన్నారు. ఆయన శివపూజకి, యజ్ఞయాగాలకి, సంభారాలు సమకూరుస్తూ ఉండేవాణ్ణి. ఆయన శివపూజ గురించి, దేశభక్తి గురించి సవివరంగా చెప్తుండేవారు. మమ్మల్ని ఏం కావాలి అని అడిగేవారు. మేము శివజ్ఞానం, శివైక్యం మాత్రమే అడిగినాము. 1995 కలలో కృష్ణమంత్రం ఉపదేశించినారు. 6 నెలలలో కృష్ణ దర్శనమిచ్చారు. యోగం నేర్పారు. ప్రాణాయామం గురించి చెప్పారు. ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు చెబుతుండేవారు. నేను మాటిమాటికి అనారోగ్య బారిన పడి హాస్పిటల్లో వెళుతుండేవాణ్ణి. గురువుగారిని నేను వేడుకున్నాను ఇక నుండి నేను హాస్పిటల్కి వెళ్లకుండా చేయమని. సరే అన్నారు. అప్పటి నుండి నేను ఆసుపత్రికి వెళ్ళలేదు. గోశాలను పెట్టి గోసేవ చేయమన్నారు. అలాగే చేస్తున్నాము. నాకు ఏ సుఖం కలిగినా, ఏ దుఃఖం కలిగినా వారికే విన్నవించుకునేవాణ్ణి. మా అబ్బాయికి ఆయన ఆశీర్వాదం వల్లే ఉద్యోగం వచ్చింది. మా అమ్మాయికి దగ్గరుండి ఆయన వివాహం చేశారు. నా ఆధ్యాత్మిక సాధనలో ఎంతో తోడ్పడినారు. ఒకసారి వారిని ఒక ప్రశ్న అడిగినాము. ఏమిటంటే, బుద్ధి కర్మానుసారిని అందరి విషయంలో, కానీ నా విషయంలో నా బుద్ధి మీ అనుసారిణి కావాలి అనగానే సరే అన్నారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో నా చర్మంతో ఆయనకి చెప్పులు కుట్టించి ఇచ్చినా రుణం తీరదు. ఇప్పటికీ నా కలలో, ఇలలో దర్శనమిచ్చి నా సాధనలో అడ్డంకులు లేకుండా చూస్తున్నారు. నాకు ఆయనని తనివితీరా ఆలింగనం చేసుకోవాలని అనిపించేది, కానీ భయం. ఒకనాడు నా ప్రాణమిత్రుడు శ్రీనివాస్ ధైర్యమిచ్చినాడు. నేను వారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాను, నాకు మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలని ఉంది అంటే సరే అనే వారే కౌగిలించుకున్నారు. జీవ బ్రహ్మైక్య స్థితి ఇదే మరి. వారిని గురించి చెప్పాలన్నా వ్రాయాలన్నా ఆదిశేషుడికి కూడా అలవి కాదు. నా బోటి అల్పుడు ఏమి రాయగలడు? వారే శివుడు. ఆయన సన్నిధిలో ఎందరెందరో ఆర్తులకు బాధలు తీరాయి, జిజ్ఞాసులకు సందేహాలు తీరాయి, అర్ధార్థులకు కోరికలు తీరాయి. ఇలా ప్రజల హృదయాలలో పీఠమైన పీఠాధిపతిగా, మఠాధిపతులకు సమ్మతుడైన ఈశ్వరుడుగా ఉన్నారు. సాధనా మార్గంలోకి కాలు పెట్టి కాలు నిలవక తూలిపోతున్న వారికి చేయూత ఇచ్చిన శివులి. ఎందరెందరో వస్తారు, తీర్థప్రసాదాలు పుచ్చుకుంటారు, సందేహాలు అడుగుతారు, కష్టాలు చెప్పుకుంటారు. అందరికీ అన్ని విధాల కష్టాలు, సందేహాలు తీరుతున్నాయి. అంతఃసూత్రం ఒక్కటే కనిపిస్తుంది, ఈశ్వరతత్వం. కీర్తికాంక్షలకు అతీతమైన సేవా దృక్పథము వారిది.
ఇలా విభిన్న ధ్రువాల సమీకరణం గురువుగారికే సాధ్యం. గురువుగారు అనేక స్వీయ రచనల ద్వారా అనేక సందేశాలు ఇచ్చారు. మహర్షుల చరిత్రలు, విష్ణు సహస్రనామ భాష్యం, కఠోపనిషత్తు, శివయోగ ప్రదీపిక, ఇలా చాలా చాలా. నిజానికి వారిది కులతల కందని తేజోమయ శరీరం. నాకు ఎన్నో క్షేత్ర దర్శనాలు చేయించారు. నాలో వినయం, ప్రేమ, విధేయత అన్ని దగ్గర ఉంచుకుని నేర్పారు. దేశభక్తి అనువనువున రంగరించి ఇచ్చారు. తల్లిగా చూపే వాత్సల్యం, ప్రేమ వెనుక గురువుగారిగా కాఠిన్యం కూడా కనిపించేది. కేవలం చూపుతోనూ సంజ్ఞతోనూ ఆ తప్పును సవరించేవారు. గురువుగారిలో ఒక గొప్ప మానవతావాది, దేశభక్తుడు, ఒక ఉత్తమ భారతీయుడు కనిపిస్తారు. ఒక సిద్ధపురుషుడై ఉండి, యోగీశ్వరుడై ఉండి, సకల శాస్త్ర విషయాలు తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని సాధారణ దేశభక్తుని పాత్రలో, ఒక ఆర్య సంస్కృతి ప్రియుని పాత్రలో జీవించే ఈ మహనీయుడిని ఏమని పిలవాలి? ఏ విధంగా కొలవాలి? పరబ్రహ్మ స్వరూపుడే ఆయన. వారు ఒకేసారి అనేక అంతస్తులలో పనిచేస్తుంటారు. తండ్రిగా, దైవంగా, గురువుగా, ఇలా ఎన్నో. తండ్రిగా భావిస్తే మీ కష్టసుఖాలను పంచుకుంటాను, పిల్లవాడిగా చూస్తాను. వారి అందు తదధీన వృత్తితో ఉండటం వలన మోక్షసిద్ధి కలుగుతుంది. రెండవది దైవంగా. భక్తుడు కోరిన కోరికలు అన్నీ తీరుస్తారు. గురువు శిష్యుని చెయ్యి పట్టుకుని నడిపించి గమ్యం చేరుస్తారు. వీరి కాలచక్రం రచన అమోఘమైనది. ఆయన సన్నిధిలో ఆకలి దప్పులు ఉండేవి కావు. ఆయన సేవలో చాలా పునీతులమైనాము. ఆయన నాకు ఇచ్చిన వరం శివైక్యమే. ఆయనే నా కులదైవం, గురువు కూడా. ఆ ఆనంద వనవాసి శివానంద హృదయ విహారికి ఇవే నా శతకోటి నమస్కారాలు. శివోరక్షతో.